చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ జిల్లా కార్యాలయంలో నేడు బీసీల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ మధురకొండ కిషోర్ కుమార్ మాట్లాడుతూ 1600 కోట్లు పెట్టి సెక్రటరీ కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎంబీసీలకు 1000 కోట్లు విడుదల చేస్తానని ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే బీసీ రిజర్వేషన్ల పట్ల అలాగే బీసీ రిజర్వేషన్ 55% ఉన్న బీసీలకు బీసీ రిజర్వేషన్ పెంచకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఎంబీసీలకు 100 కోట్లు విడుదల చేసి చిన్న మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అలాగే బీసీ కార్పొరేషన్కు రావాల్సిన రుణాలు ఎంబీసీకి విడుదల దక్షిణమే చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ని కూడా పెంచే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్, వెంకటేశ్వర్లు, సతీష్, శివ, ఆనంద్, రమేష్, శ్రీరామ్, శ్రీనివాస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టాలని, అలాగే బీసీ సప్లాండ్ ఒకటి ఏర్పాటు చేయాలి, అలాగే బీసీ హాస్టల్స్లో మంచి వసతులు అలాగే పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.